ఆదికాండము 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుండ్రి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నిఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చిడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానెనెను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఇండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఇండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఇండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఇండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఇండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండియున్నది, గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, చితిసారకపు రాణుతో నీ కొరకు ఓడను చేసుకునుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది: ఆ ఓడ 300 మూరలు పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాని చేయవలను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుతున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుతును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకున్నటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలను. నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నట్టుకై వాటివాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటివాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటివాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఆదికాండము 7వ అధ్యాయము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట సూచితిని, గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడువి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను, 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోవహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేసెను.
ఆ జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జత జతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహములు భూమి మీదకి వచ్చెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహును, నోవహు కుమారులగు షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు, వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరాలలో 2వ 2వ ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవహును, అతనితో కూడా ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ఆదికాండము 8వ అధ్యాయము. దేవుడు నోవహును, అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురీచున్న ప్రచండ వర్షము నిలచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాత కొండ మీద నిలచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల 1వ దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాని పట్టుకుని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను.
ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండియుండెను. అప్పుడు దేవుడు, నీవును, నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను. కాబట్టి నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించునవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.